श्री गुरुभ्यो नमः। नमस्कार। शिवकेशवुल प्रतिज्ञ विन्न पार्वतीदेवी अर्धनारीश्वर स्वरूपुडैन तन भर्त श्रीहरिकिच्चिन वाग्दानानिकि लोबडि తనను విడిచి ఒంటరిగా భూలోకానికి వెళ్తాడేమో అని మనసులో దిగులు పడసాగింది. భర్తను ఆ విషయం అడుగుదామంటే ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. కొంత సమయానికి పరమశివుడు తపోదీక్ష విడిచి కనులు తెరిచాడు. అప్పుడు పార్వతీదేవి, ఎవరి కొరకు మీరు తపం ఆచరిస్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆయన, నా సోదరుడు రాముని కొరకు అని చెప్పి శివుడు చెప్పాడు. ఈ రాముడు ఎవరు, ఇంతకుముందు ఎప్పుడు ఈ పేరు అసలు వినలేదే అని అడగగానే ముక్కంటి, రాముడు ఎవరో కాదు, శ్రీనారాయణుడే నరుడిగా రామావతారం దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేసే సమయాన అనేక కష్టాలు ఎదుర్కోబోతున్నాడు అని రామనామం యొక్క విశిష్టతని తెలియజేశాడు. కృతయుగంలో హిరణ్యకశిపులను నారసింహ రూపంలో సంహరించిన హరి ఇప్పుడు త్రేతాయుగంలో దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడిగా అవతరించి రావణ కుంభకర్ణాదులను సంహరించి జనరంజకముగా పరిపాలన గావించి రామరాజ్యము అనే కీర్తి గడిస్తాడు అని చెప్పి శివుడు తెలియజేశాడు. అప్పుడు పార్వతీదేవి, అసలు రామనామం అనేది ఎట్లా ఏర్పడింది అని చెప్పి అడగగానే, ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రం నుండి రా అనే అక్షరాన్ని, ఓం నమశివాయ అను పంచాక్షరి మంత్రం నుండి మా అనే అక్షరాన్ని గ్రహించి రామనామం ఏర్పడింది అని చెప్పి పరమశివుడు తెలియజేశాడు. ఎవరు రామనామ స్మరణ చేస్తారో వారికి అష్టాక్షరి పంచాక్షరి మంత్ర ఫలితం ఏకకాలంలో లభిస్తుంది అని చెప్పి తెలియజేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. ఈ శ్లోకాన్ని ఎవరైతే జపిస్తారో వారికి శివకేశవుల అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుంది. రామ శబ్దం అంటేనే శివకేశవులకి భేదం లేదు అని లోకానికి చెప్పటానికి ఉద్భవించిన మంత్రం. ఆ శబ్దమే, రామశబ్దమే శివకేశవులకు భేదం లేదు అని లోకానికి తెలియజెప్పటానికి ఉద్భవించిన శబ్దం. అందుకే సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్ అని అంటారు కదా. త్వరలో రామావతారం జరుగుతున్నదని, బ్రహ్మ ఆదేశం మేరకు సకల దేవతలు వారి వారికి నిర్దేశించిన అంశాలతో రాముని కన్నా ముందుగా భూలోకంలో జన్మించి రామునికి బాసటగా నిలిచెదరని, తాను కూడా త్వరలో భూలోకం వెళ్ళుటకు నిశ్చయించుకున్నానని పరమశివుడు తెలియజేశాడు. వెంటనే పార్వతి మదిలో ద్వంద్వ భావాలు కలిగాయి. మొదటిది గరుడ కంఠుని అభిలాష నెరవేరాలని, అంటే తన భర్త అభీష్టం నెరవేరాలని. రెండవది తనకి భర్తకి మధ్య ఎడబాటు కలుగుతుందేమో అని ద్వంద్వ భావాలు కలిగినాయి. అమ్మవారు ఈయన సందేహం తీర్చమని శివయ్యని అడిగారు. మీ పరమ భక్తుడైన దశకంఠుడు తన 10 శిరస్సులను ఖండించుకొని మీ కొరకై హోమం చేశాడు కదా, అట్టి భక్తుణ్ణి సంహరించటానికి మీరు స్వయంగా వెళ్ళి సహాయం చెయ్యటం భావ్యమేనా అని చెప్పి అడిగింది. అప్పుడు శివుడు, దశకంఠుడు నన్ను ఆరాధించినా ఒక సమయంలో నా అంశ ఒకదానిని
హేళన చేశాడు. నేను ఏకాదశాంశుడు అని తెలిసిందే కదా. రావణుడు తన దశ శిరస్సులను ఖండించి నన్ను అర్చించిన నా 11వ అంశను విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను ఆ 11వ అంశతో ఆంజనేయ అవతారం దాల్చి అతనికి విరుద్ధంగా యుద్ధం చేస్తాను అని చెప్పి చెప్పాడు. అప్పుడు దేవి, మీ శరీరంలో అర్ధభాగం నాకిచ్చి అర్ధనారీశ్వరుడు అని పేరు గడించారు. మరి ఇప్పుడు మీరు ఆంజనేయ అవతారం దాల్చి భూలోకానికి వెళితే నా పరిస్థితి ఏంటి, నా స్థానం ఏంటి అని చెప్పి అడిగింది. అప్పుడు నీలకంఠుడు, నా ఆంజనేయ అవతారం మొదట నీకు చూపిస్తాను, అప్పుడు నీకు వివరంగా తెలుస్తుంది అని చెప్పి హిమాలయంతో సమానమైన ధవళ కాంతి, తెల్లని శరీర ఛాయ, మేరు పర్వతం అంత వక్షస్థలం, దృఢమైన కండలు తిరిగిన బాహువులు, జంగములు, పాదములు, వాసుకి లాంటి వాలము, ఉదయభానుని లాంటి ముఖము, వజ్రాయుధం లాంటి దంతములు కలిగి ఆమె ముందు దర్శనమిచ్చాడు. ఆ విరాట్ స్వరూపం చూసిన దేవి అమిత ఆనందంతో, ఈ అవతారంలో నా స్థానం ఎక్కడా అని అడగ్గా, నా వాలమే నీవు, నాకు అన్ని వేళలా సహకరిస్తావు అని చెప్పి తెలియజేశాడు పరమశివుడు. అందుకే ఆంజనేయుని పూజించిన వారికి పార్వతీదేవి, శివుడు, ఆంజనేయుడు ముగ్గురు దేవతలను పూజించిన ఫలం లభిస్తుంది అని చెప్పి తెలియజేశాడు. మనం చూడండి, దేవుడి పటాలను కానీ దేవుడి మందిరాన్ని కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే దేవుడి పటాలకు కూడా కుంకుమ అవి అద్దుతూ ఉంటాం శుభ్రం చేసిన తర్వాత. అలా తిరిగి చందనం కుంకుమ అందేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి ముందుగా వాలం అంటే తోక మీద ముందు చందనం అద్దాలండి. ఆ చందనం అద్దటం వలన శివుడికి చల్లదనం చేకూరుతుంది. ఆ చందనం మీద కుంకుమ బొట్టు పెడితే పార్వతీదేవికే పెట్టినట్లు. తమిళనాడు, కర్ణాటకలో వాల పూజ అని ఆంజనేయ స్వామి వాలంకి పూజ చేస్తారు. మన తెలుగునాట కొంచెం తక్కువే. ఇది వాల పూజ విశిష్టత. మరికొన్ని విశేషాలు తర్వాత తెలుసుకుందాము. సర్వం స్వామి పాదార్పణమస్తు. సెలవు, స్వస్తి.